ఇది 2019 జూన్ 20. ఇది కూడా మీ పేపర్ రాసిందే నాది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది? కేసులు ఏమైంది? 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు? ఇక అన్నిటికంటే మించిన ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి? శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద అదాని అంటే ఆయనకు 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించిండని చెప్పింది. కనీసం ప్రధానికి చీమ కుట్టినట్టు కాదు దేశంలో? పాపం మీరైతే అడగలేరు, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ ముంగటికి వచ్చే దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పించుకే తిరుగుతాడు. అడుగుదామంటే భయం, మీరు అడిగినాక మీ మీదకి దాడి అవుతుంది. బీబీసీ మీద దాడి చేసినాడు, మీ మీద చేయడా? మీరెంత ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది? బీబీసీనే లెక్క చేస్తలేను నేను, మీరెంత? మీ ఎన్టీవీ ఎంత? ఈ TV9 ఎంత? ETV ఎంత? ఇంకో టీవీ ఎంత? ఇంకోటి ఎంత? ఆంధ్రజ్యోతి ఎంత? అంటే నన్ను అడిగితే, నన్ను ప్రశ్నిస్తే, ఎవరినైనా ఉచికారిస్తా, బీబీసీనే ఇచ్చిపెట్టలే, ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చింది. వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది, ఇది G2G డీల్, ఇది అదానీకి మా దగ్గర 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G. G2G అంటే ఏంది? గవర్నమెంట్ గవర్నమెంట్ అంట. G2G అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు, G2G అంటే గౌతమ్ టు గోటాబయ ఫెసిలిటేటెడ్ బై మోడీజీ, ఫెసిలిటేటెడ్ బై మోడీజీ, గౌతమ్ టు గోటాబయ. గోటాబయ అంటే ఎవరు? అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష. G2G కరెక్టే. అంటే ఇవాళ అదానీ అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి, ఆయన బినామీ కంపెనీ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసే పని అయ్యి, ప్రధానికి ఇంకో పని లేదా? మరి దీని మీద అడిగినోనికి ఇంతవరకు అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు, కేసు రిజిస్టర్ కాదు, కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలనే ఇంగితం లేదు. ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం. ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఈడీ అనేది 2014 తర్వాత దాడులు చేస్తూ ఉంది, 95% పై చిలుకు దాడులు, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే, ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే జరుగుతాయి. అందులో ముఖ్యమంత్రులు ఉంటారు, మన మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. నేను అడిగేదల్లా ఒక్కటే, 5,422 కేసులు పెట్టిరండి ఇప్పటివరకు, 5,422 కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు 5,422. అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు? 23 కేసులలో మాత్రమే కన్విక్షన్ వచ్చింది. అంటే ఎందుకు వాడుకుంటుండ్రు ఈడీని మీరు? ఏ రకంగా వాడుతుండ్రు? టు ఎరాడికేట్ డెమోక్రసీ, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో. ఈడీ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ మోర్, ఈడీ ఈజ్ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. 5,422 కేసులు పెట్టి 23 మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి? నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు, లేదా ఇంకేమని అన్న? అంటే ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా, కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద 24 కేసులు, టీఎంసీ మీద 19 కేసులు ఈడీ, ఎన్సీపీ మీద 11 కేసులు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాని మీద 8 కేసులు, ఇంకో ఆయన మీద ఉండే, ఆయన పేరు షిండేనో బిండేనో, ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమైతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఎంకే మీద 6 కేసులు, బీజేడీ మీద 6 కేసులు, ఆర్జేడీ మీద 5 కేసులు, బీఎస్పీ మీద 5 కేసులు, ఎస్పీ మీద 5, ఆప్ మీద 3, ఐఎన్ఎల్డీ మీద 3, వైఎస్ఆర్సీపీ మీద 3, సిపిఎం మీద 2, ఇప్పుడు బీఆర్ఎస్ మీద, ఇక మీరు వింటనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, జరిగేది జరుగుతూనే ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు, ఈ దేశంలో అవినీతి 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 అంటారు, నిన్నగాక మొన్న ఎక్కువ రోజులు కూడా విరూపాక్షయ్య అని ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటకలో, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన కొడుకేమో 40 లక్షల లంచం తీసుకుంటూ బెంగళూరు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో కెమెరా మీద దొరికింది, దాని మీద యాక్షన్ ఉండదు, ఈడీ దాడి ఉండదు, సిబిఐ ఉండదు, ఐటీ ఉండదు, ఎవడరాడు, భయం. ఆయన పేరింది ఆ పార్టీలో ఒక ఎంపీ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ మహారాష్ట్రలో, నిన్నగాక మొన్న ఎన్డీటీవీలో లైవ్ చూపెట్టింది, నేను బీజేపీ ఎంపీని, నా మీదకైతే ఈడీ రాదు, నేను ఏం చేసినా రాదు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన, నేను ఊరికే చెప్పట్లేదు, మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, అన్నిట్లో దొరుకుతుంది. ఇంకొక ఎంపీ ఉన్నాడు హర్షవర్ధన్ పార్టీలోని మహారాష్ట్ర, ఆయన అంటాడు ఆయన ఇదివరకు కాంగ్రెస్లో గెలిచిండు, బీజేపీలోకి పోయాడు, నేను బీజేపీలోకి పోయిన కాడికి వెళ్ళి మంచిగా వండుకుంటున్నా భయ్, ప్రశాంతంగా వండుకుంటున్నా, ఈడీ లొల్లి లేకుండా పోయింది నాకు. అంటే ఏం జరుగుతోంది ఈ దేశంలో? అందుకే అడగదలుచుకున్నది ఏంటంటే, ఈ 9 ఏళ్ల పాలనలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట నిజం కాదా?
పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా? డబుల్ ఇంజన్ అంటే ఆ డబుల్ ఇంజన్ ఏందో మాకు అర్థమైంది, దేశానికి కూడా అర్థమైంది. ఈరోజు ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. ముదాని అనేది డబుల్ ఇంజన్, ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. ముదాని ఒకటేమో పొలిటికల్ ఇంజన్, ఇంకోటి ఎకనామిక్ ఇంజన్. ఈయనకి ఈయన తిరిగి మార్కెటింగ్ చేయాలి, ప్రాజెక్టులు ఇవ్వాలి. ఆ ప్రాజెక్టులకెళ్ళి వచ్చిన పైసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని మన్నని మశానమని చందాలు మళ్ళీ రాయాలి. ఆ చందాలతోని అడ్డమైన దొంగ సొమ్ముతోని, దోస్తుకు దోచిపెట్టిన దొంగ సొమ్ముతోని ఆయన ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చాలి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడాలి, ఖచ్చితంగా కూల్చాలి. అవసరమైతే ఈడీ సిబిఐ ఐటీ పెట్టి వేధించాలి. ఎవరైతే లొంగుతలేరో వాళ్ళ మీదకి ప్రయోగించాలి. ఇది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న మునుగోడులో మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇప్పటివరకు ఆ విషయంలో జవాబు చెప్పే దమ్ము ఈ దేశంలోని ఒక బీజేపీ నాయకుడికి ఉందా? మా ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు, స్వదేశంలో దొరికే బొగ్గు 3-4 వేలకే దొరుకుతుంటే టన్నుకు విదేశాల బొగ్గు ఎందుకు తీసుకోవాలి? విదేశాల నుంచి వచ్చే బొగ్గు ఎందుకు కొనాలి? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం అని సూటిగా యశ్వంత్ సిన్హా గారి ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు సమాధానం చెప్పిండా? సరే మా ముఖ్యమంత్రి ఇచ్చిపెట్టండి. స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిండే ఉత్తరం, మేము ఎందుకు కొనాలి విదేశీ బొగ్గు? మేము కొనము, ఇది మాకు డిస్కమ్లకు భారమవుతుంది అన్నప్పుడు మరి అది కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చడం కాదా అది? అదానీ కోసం, అదానీ బొగ్గు కోసం, అదానీ గారు ఇండోనేషియాలో తీసుకున్న మైన్స్ కోసం, ఆస్ట్రేలియాలో తీసుకున్న మైన్స్ కోసం, అక్కడికి వెళ్ళి వచ్చే లాభాల కోసం, ఆ లాభాల ద్వారా వచ్చే బీజేపీకి వచ్చే చందాల కోసం, ఆ చందాల నుంచి చేసే దందాల కోసం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చింది వాస్తవం కాదా? 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండాలన్న నిబంధనలు తుంగలో దొక్కి 6 ఎయిర్పోర్ట్లు అదానికి ఇచ్చి మళ్ళీ దందా చేసి ఆ దందా నుంచి వచ్చిన చందాతో విపక్షాలు